ఆత్మదర్శనం మన ప్రతిబింబం కనిపించాలంటే అద్దం ఎదురుగా నిలబడతావు అయితే అద్దం మీద దుమ్ము ఉంటే ప్రతిబింబం కనిపించదు ఆ దుమ్మును శుభ్రంగా తుడిచి నిర్మలం చేస్తే ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది అలాగే బుద్ధిని శుద్ధం చేయాలి శుద్ధం చేయాలంటే అందులోని కోరికలు సంకల్పాలు ఆగాలి అలా ఆగాలంటే ప్రాపంచిక విషయాలపై రాగం తొలగాలి వైరాగ్యం కలగాలి ఇదంతా జరగాలంటే మనస్సు యొక్క చలనం ఆగాలి దాని కొరకు అనేక సాధనాలు చేయాలి అంటే సాధనలు చేయాల్సిందే ఆత్మదర్శనానికి కాదు బుద్ధిని శుద్ధం చేయటానికే ఎందుకంటే శుద్ధి బుద్ధమై బుద్ధి శుద్ధమైతే చాలు ఆత్మదర్శనమే మరి బుద్ధిని శుద్ధం చేయటానికి సాధనలేమిటి శ్రద్ధ భక్తి ధ్యాన యోగాద వైగి అని కైవల్యోపనిషత్తు తెలియచేస్తుంది శ్రద్ధ అంటే భగవత్ మరియు వేదాంత వాక్యాలపై విశ్వాసం ఉండటం అంటే నమ్మకంతో విశ్వాసంతో గురువును చేరి వేదాంత శాస్త్రాలను తెలుసుకోవడం భక్తి అంటే పరమాత్మను తెలుసుకోవాలనే తీవ్రమైన తపనతో ప్రేమతో దరిచేరటం ధ్యానం అంటే నిత్యము నిరంతరము ఆత్మను గురించిన జ్ఞానాన్ని తెలుసుకొని దానిని మననం చేసి నిధిధ్యాసన చేసి నిరంతర స్మరణలో ఉండటం యోగం అంటే కలయిక ఆత్మను గురించి ధ్యానించి ధ్యానించి సాధకుడు తన జీవభావాన్ని విడిచి ఆత్మతో ఐక్యమైపోవడం ఇదంతా మనస్సును అంతర్ముఖం చేసిన వారికి ఎంతో సులభంగా ఉంటుంది ఈ సాధనల కారణంగా బుద్ధిలోని మలినాలన్నీ తొలగిపోయి శుద్ధమవుతుంది దానిలో ఆత్మదర్శనమవుతుంది ఆత్మానుభూతి కలుగుతుంది ఈ విధంగా ప్రశ్నించారు ఉన్నది ఒక్కటే పరమాత్మ అంటారు అది సృష్టి అంతటా వ్యాపించి ఉందని అంటారు అయితే యోగం ద్వారా ఆత్మను పరమాత్మతో కలయిక చేయాలని అంటారు అంతటా వ్యాపించిన పరమాత్మ మన ఆత్మ వేరువేరు ఎలా అయ్యాయి తానే అనేకం కావాలని జీవజాతులు అయ్యాడు కదా ప్రత్యేకంగా ఏమీ లేనప్పుడు ఈ అనుసంధానం ప్రత్యేకంగా దేనికి అని దానికి జవాబు సర్వసృష్టికి ఆధారభూతమైన వాడు పరమాత్మ అనమాట వాస్తవం ఇక ఆత్మ పరమాత్మ నుండి వేరుపడడం ఎలా జరిగింది అని అడిగారు ఒక మండుచున్న అగ్ని నుండి ఏ విధముగా అగ్నిరవ్వలు బయటపడతాయి అలానే పరమాత్మ నుండి ఆత్మ అనే అగ్నిరవ్వలా బయటపడింది ఇక పరమాత్మే స్వయంగా జీవజాతులుగా అయ్యాడు అని మీరు అన్నారు కానీ పరమాత్మకు కొన్ని ధర్మములున్నాయి తను స్వయంగా ఏ పని చెయ్యడు దానికోసం ప్రకృతి అనే ఒక శక్తి ఆయన నుండి ఉద్భవించింది ఆ ప్రకృతే మన జీవజాతుల శరీరాల్లో తయారు చేస్తే అందులో ఆత్మలు ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టాక అందులో అనగా ఆ జీవుల శరీరాల్లో ఉన్న యంత్రాంగం వలన అన్నయూ నేను చేయుచున్నాను అన్నయ్యూ నా ఇష్టపూర్వకంగా జరుగుచున్నాయి అనే అహం పొంది దేవుడు అనే పరమాత్మ శక్తికి దూరం అవ్వటం వలన ఆ ఆత్మ తిరిగి తన స్వస్థానమైన పరమాత్మను చేరటానికి యోగం అవసరం ఏర్పడింది జీవుని యొక్క అజ్ఞానవశమును కర్మ మూట కట్టుకుని పరమాత్మకు దూరం అవటం వలన తనను చేరు మార్గములు ఇవి అని ఆయనే స్వయంగా భగవంతుని రూపమున భూమి మీద జన్మించి తనను చేరే మార్గములు అనగా దైవతర్మములను గురువుగా చెప్పి వెళ్తాడు అందువలన తన స్వస్థానమైన పరమాత్మను చేరుట అనేది ముఖ్యమైన ఘట్టంగా మనిషి జీవితంలో ఉన్నప్పటికీ అజ్ఞానవశమున తెలియకుండా పోవచ్చున్నది మనం తినే బూరిలో బియ్యపు పిండి బెల్లం రెండో కలుస్తాయి అయినా బూరెపిండి నుండి తీపిని వేరు చేయలేం ఆలోచించి చూస్తే రెంటి సమ్మేళనమే బూరే అని తెలుసుకోవచ్చు అలాగే సుషుప్తిలో జ్ఞానానంద స్వరూపమైన ఆత్మ ఉన్నది అది భూరిలోని తీపి వంటిది కారణ శరీరము ఉన్నది అదేమో భూరెలోని పిండి వంటిది సుశుక్తిలో అజ్ఞానంలో లీనమైన బుద్ధి అనే అనేదేమో వస్తుంది దాన్ని ప్రకాశింపచేసే అంటే గ్రహించే వెలుగేమో ఆత్మ బూరెను తీపిని చూచినట్లు కారణ శరీరమును ప్రకాశమును సాధకులు వేరుచేసి తెలుసుకొనవచ్చు అలాగే స్వప్నావస్థలో కూడా స్వప్న జగాన్ని కనిపించే బుద్ధిని వేరు చేసి దాన్ని ప్రకాశింపచేసే ఆత్మను ప్రత్యేకంగా చూడవచ్చు అలాగే జాగృత్తులో కూడా బాహ్య వస్తువులను ఇంద్రియ మనోబుద్ధి వృత్తులను జడములను గ్రహించి వేరు చేసినట్లయితే వాటినన్నింటినీ ప్రకాశింపచేసే ఆత్మను పట్టుకోవచ్చు అసలు నీవు గనక పట్టుకోవడం అంటూ పొసగనే పొసగదు కేవలం తెలుసుకోవడమే అంటే పొందడమే అక్కడ జరిగే పని